హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో ఏపీ రేషన్ కార్డుకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఒక అప్డేట్ వచ్చేసి సింగిల్ పర్సన్కి స్ప్లిట్టింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఒక ఆప్షన్ అనేది అప్డేట్ అయితే చేశారు. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఎవరైతే డెత్ డిక్లరేషన్ చేశారో వాళ్ళకి సంబంధించి కన్ఫర్మేషన్ కోసం ఒక ఆప్షన్ అనేది విఆర్ఓ లాయింగ్లో అప్డేట్ అయితే చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎవరైతే మీ విఆర్ఓ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈపీడిఎస్ వెబ్సైట్లో విఆర్ఓ లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ కానీ వాళ్ళు క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించి లాగిన్ పేజీ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో వాళ్ళకి సంబంధించిన యూజర్ నేము, పాస్వర్డ్, అదేవిధంగా అక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించి ఒక మెనూ బార్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ మెనూ బార్లో వాళ్ళకి సంబంధించి డెత్ కేస్ కన్ఫర్మేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం వాళ్ళ సచివాలయానికి సంబంధించి ఎంతమందికి అయితే వాలంటీర్స్ డెత్ డిక్లరేషన్ చేశారో ఆ లిస్టు మొత్తం మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. దీంట్లో వాళ్ళకి సంబంధించి యాక్షన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కరెక్ట్గా ఈ యాక్షన్ చేసేటప్పుడు ఒకసారి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. వాళ్ళకి సంబంధించిన యూఏడి లాస్ట్ 4 డిజిట్స్, అదేవిధంగా వాళ్ళు ఏ రేషన్ కార్డు నుంచి డిలీట్ అవుతున్నారో ఒకసారి అయితే డెత్ చేస్తున్నారో క్లియర్గా చెక్ చేసుకొని యాక్షన్ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించి 2 ఆప్షన్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి. ఒకటి డైడ్, ఇంకోటి వచ్చేసి అలైవ్ అని. వాళ్ళు నిజంగా కానీ డెత్ కానీ అయినట్లయితే డెత్ క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళకి తప్పుగా కానీ డెత్ కానీ పడినట్లయితే వాళ్ళని అలైవ్ కానీ క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించి ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అయితే అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ కూడా తప్పుగానే చేసినట్లయితే విఆర్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొన్ని చర్యలు అయితే తీసుకోబడతాయని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. కాబట్టి డెత్ డిక్లరేషన్ చేసేటప్పుడు ఒకసారి క్లారిటీగా తెలుసుకొని అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సింగిల్ పర్సన్కి స్ప్లిట్టింగ్ అనేది ఏ విధంగా చేయాలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.